రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన ఆధారపడి చదువుతున్నారని, వారికి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం కారణంగా మేనేజ్మెంట్లు ఫీజు కట్టిన తర్వాతే సర్టిఫికెట్స్ ఇస్తామంటూ అనేక రకాలుగా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎంతో మంది పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక సకాలంలో సర్టిఫికెట్స్ అందక విద్యకు దూరమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల విద్యార్థుల జీవితాల పట్ల చిత్తశుద్ధి లేదని, ఒకవైపు సరైన మౌలిక వసతులు లేక ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుంది, ఒకవైపు 5300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నా పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి దేనికి సంకేతమని అన్నారు. విద్యార్థులకు వెంటనే ఇక న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీసు ముందు 400 మంది విద్యార్థులతోటి ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ లేకపోవడం వల్ల ఏవో మేడం బయటకు రావడం జరిగింది. తనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యారంగ సమస్యలు చెప్పి, అదేవిధంగా దానికి పైన వెంటనే పరిష్కరించకపోతే ఏపీవీపీ పెద్ద యుద్ధానికైనా వెనకడుగు వేయదని ఆయన డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ కన్వీనర్ అఖిల్ సింగ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మనోహర్, నగర కార్యదర్శులు భాను, ఉమేష్, అవినాష్, ఆకాశ్, గోపాల్, రాఘవేంద్ర, గణేష్, అజీజ్, మోక్ష, సంజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం మెనూలా ఉన్నట్టు ఫుడ్ ఒకటి పెడతారు 2 రోజులు వారంలో, మిగతా అన్ని రోజులు తప్పే. వాటర్ పంపు మీరు రండి మేడం, తిరుగామని చెప్పారు. ప్రభుత్వం వాళ్ళే మేడం, మన చుట్టూ ప్రభుత్వమే చూస్తాయి డిజిటల్ అయితే మరి ఒక్క ఎంబీఓ ఫీట లేడను, ఒక్క ఎంబీఓ వారం ఒక్క మండల మండలం మండలం నేను బుక్కులు పెట్టి దండ పెట్టొచ్చిన ఇంకా తీసేలే బుక్కులు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్, అఖిల్ భారత విద్యార్థి పరిషత్
పుకర్పల్లి విభాగ్ కన్వీనర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇదైతే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దేని ఎడల ఒక్క మండలానికి కూడా ఒక ఎంఈఓ లేడు, కనీసమైన డిఈఓ కనీసమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిఈఓ స్పందించడం లేదు. ఇప్పటికి కూడా మన ఊరు మణిపడని కార్యక్రమం 2017 నుంచి చెప్తానే ఉన్నాడు, కానీ ఇప్పటికి కూడా అది అమలు కాలేదు. ఏ ఒక్క గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పటిదాకా బుక్స్ రాలేదు, ఇప్పటిదాకా షూస్ రాలేదు, ఇప్పటిదాకా యూనిఫామ్స్ రాలేదు. ప్రతి ఒక్క స్కూళ్ళలో కూడా కనీసమైన సరైన వ్యవస్థ లేదు, సరైన ఫ్యాకల్టీ లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రెస్ మీట్లలోకి వస్తూనే కేసీఆర్ 100 మాటలు మాట్లాడతారు, కేటీఆర్ 100 మాటలు మాట్లాడతారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులకి నియమాలకి స్కాముల పేరు చేసి స్కీముల పేరు చేసి స్కాములకే సరిపోయింది, కానీ విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయడం లేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 3,816 కోట్ల స్కాలర్షిప్ పెండుంది. దాని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేదు. ఒక్కడానికి ప్రశ్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రిమెంబర్స్మెంట్ ఎటువంటి సమాధానం చెప్తానని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తుంది. చాలా మంది విద్యార్థులు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళలేక, డిగ్రీ నుంచి ఇంటర్ నుంచి బీటెక్ వెళ్ళలేక, బీటెక్ నుంచి ఎంటెక్ వెళ్ళలేక, డిగ్రీ నుంచి పీజీ వెళ్ళలేక లక్షలాది మంది విద్యార్థులు లోన్ మీద పడ్డా సరే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తూ విద్యార్థులకి నిరుద్యోగులపై విద్యార్థులకి నిరుద్యోగం ఎటువంటి న్యాయం జరగడం లేదు. విద్యార్థుల నిరుద్యోగులకి కనీసమైన సపోర్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటో నిన్న కాకమన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ పేపర్ లీక్ అయ్యే టైంలో 8-9 పేపర్లు లీక్ అవడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకి నిరుద్యోగులకి సిగ్గుచేటు. కనీసమైన దాని గురించి ఇప్పటికి కూడా కనీసమైన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఇప్పటికి కూడా దాని గురించి ఎటువంటి స్పందన లేదు. అక్కడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడదు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడు. ఏమి సమాధానం, దొంగ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ వచ్చి మా తప్పు లేదు మా తప్పు లేదని ప్రెస్ మైక్ల ముందు గొంతు తెంచుకొని అరుస్తుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తుంది, రానున్న రోజుల్లో నువ్వు విద్యార్థుల పట్ల ఇదే కఠినమైన చర్యలు తీసుకొని విద్యార్థుల పట్ల ఇదే తీవ్రంగా ప్రవర్తిస్తే మాత్రం రేపొద్దున పెద్ద యుద్ధం మానికైనా సరే అఖిల భారత విద్యార్థి పరిషత్ వెనకడగేదని చెప్పి కోరుతున్నారు. భరత్ మాతా కీ జై.